డిసెంబర్ 28వ తారీఖున అంతరిక్ష సినిమా రిలీజ్ అయింది. ఒక యాత్రికమైన విషయం ఏంటంటే 1968 డిసెంబర్ 28వ తారీఖున ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ షటిల్ మూన్ చుట్టూ తిరిగి వచ్చిందన్నమాట. మాకు తెలియకుండానే 50 సంవత్సరాల తర్వాత అదే రోజు అపోలో 8 అనే మిషన్ డిసెంబర్ 28వ తారీఖు చదివితే అదే 50 సంవత్సరాల తర్వాత అదే రోజు ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ దీనికి. తెలుగులో మొట్టమొదటిసారిగా స్పేస్ థ్రిల్లర్ ప్యూర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ స్పేస్ థ్రిల్లర్ చాలా అద్భుతంగా సంకల్ప్ డైరెక్ట్ చేశారు. నో ఫర్ ఇఫ్ యు సీ ద ట్రెండ్స్ ఫర్ ద పాస్ట్ 3 డేస్ ఇట్స్ మోర్ ఆఫ్ ద వాళ్ళ పేరెంట్స్ అందరూ పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్తున్నారు. ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ యాంగిల్ అని కమర్షియల్ సినిమా కాదు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ కమర్షియల్ ఫిల్మ్ బట్ ఇట్ ఇస్ ఎ ప్రాపర్ స్పేస్ థ్రిల్లర్ ఫిల్మ్. ఒక కొత్త అనుభూతి, ఒక ప్రేక్షకుడికి వెళ్ళిన వాళ్ళకి ఒక కొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో ఒక గొప్ప విజువల్స్ ఉన్నాయి అండ్ గ్రేట్ విఎఫ్ఎక్స్. ఒక అందమైన కథ. దేవ్ అనే ఒక ఆస్ట్రోనాట్ తను ఇంకొక ముగ్గురితో కలిపి స్పేస్లోకి వెళ్ళి అతను చేసే అద్భుతాలను ఈ సినిమాలో చూడొచ్చు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ అంతరిక్షం ఈజ్ గెటింగ్ దీస్ మెన్ ఎక్లోత్స్ అండ్ థ్యాంక్ యూ వరుణ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ సంకల్ ఫర్ మేకింగ్ దిస్ అండ్ అదితి ఫర్ మేకింగ్ ఎ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఫర్ ఫ్రెష్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ మేము గమ్యం చేసాం, కంచె చేసాం గౌతమ్ పుత్ర శాత్కర్ని. నా మా ఫెదర్లో అంతరిక్షం లాంటి ఒక మా క్యాప్లో గొప్ప అంతరిక్షం లాంటి ఒక గొప్ప ఫెదర్ యాడ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది.